ఓం శాంతి. 13/10/2021 మురళీ మంతన అమృత బిందు. మొదటి ప్రశ్న: విజయమాలలో వచ్చేందుకు విశేషంగా ఏ పురుషార్థం కావాలి? జవాబు: విజయమాలలో వచ్చేందుకు విశేషంగా పవిత్రంగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. ఎప్పుడైతే పక్కా సన్యాసులుగా అనగా నిర్వీకారులుగా అవుతారో అప్పుడు విజయమాలలోని మనులుగా అవుతారు. ఎలాంటి కర్మబంధనాల లెక్కాచారాలున్నా వారసులుగా అవలేరు, ప్రజల్లోకి వెళ్ళిపోతారు అని బాబా అంటున్నారు. రెండవ ప్రశ్న: ఏ విషయాన్ని అందరూ ఒప్పుకుంటారు అని బాబా అంటున్నారు? జవాబు: మనం మన తండ్రి మహిమను చేస్తాము. ఆత్మనైన నేను తప్పకుండా నా ఫాదర్ను షో చేస్తాను. సన్ షోస్ ఫాదర్ అంటే కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు. నేను ఆత్మను, పిల్లలు కూడా అంటారు మనం ఆత్మలము, మనందరి ఫాదర్ ఒక్క పరమాత్మ, వారు అందరికీ తండ్రి. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకుంటారు. ఆత్మలైన మనకు వేరువేరు తండ్రులున్నారని అనరు. ఫాదర్ అందరికీ ఒక్కరే. ఇప్పుడు మనం వారి పిల్లలైన కారణంగా మనకు వారి కర్తవ్యాల గురించి తెలుసు. మూడవ ప్రశ్న: ఫాదర్ను స్మృతి చేసుకుంటూ పిల్లలు సంతోషిస్తారు ఎందుకు? జవాబు: ఫాదర్ను స్మృతి చేసుకుంటూ పిల్లలు సంతోషిస్తారు ఎందుకంటే తండ్రి వద్ద ఏదైతే ఉంటుందో అది పిల్లలకు వారసత్వంగా లభిస్తుంది. ఇప్పుడు మనం పరమాత్మని వారసులము, వారి వద్ద ఏముంది? వారు ఆనందసాగరుడు, జ్ఞానసాగరుడు, ప్రేమసాగరుడు. ఈ విషయం మనకు తెలుసు, అందుకే మనం వారిని మహిమ చేస్తాము. ఇతరులు వారి గురించి ఇలా చెప్పరు. ఒకవేళ చెప్పినా వారు ఎలా ఉంటారు అనేది తెలియనే తెలియదు అని బాబా అంటున్నారు. నాలుగవ ప్రశ్న: నిరాకారీ ప్రపంచంలో సుఖదుఖాలకు అతీతమైన అవస్థ ఉన్నప్పుడు స్వర్గంలో సుఖం, ఆనందం మరియు ప్రేమ ఎక్కడి నుండి వచ్చాయి? జవాబు: ఇప్పుడు ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. ఈ ఆనందం, సుఖం మరియు ప్రేమ అని అంటూ ఉంటారు కదా, ఇవి సుఖమయ అవస్థకు గుర్తులు. కానీ అక్కడ శాంతి దేశంలో ఆనందం, ప్రేమ మరియు జ్ఞానం ఎక్కడి నుండి వచ్చాయి? ఆ సుఖసాగరుడు ఈ సాకార సృష్టిలోకి వచ్చినప్పుడు సుఖాన్ని ఇస్తారు. అక్కడ శాంతిధామంలో సుఖదుఖాలకు అతీతమైన అవస్థలో ఉంటారు. ఎందుకంటే పిల్లలకు బాబా అర్థం చేయించినది ఏంటంటే, ఒకటి సుఖదుఖాలకు అతీతమైన ప్రపంచం, దానిని నిరాకారీ ప్రపంచము అని అంటారు. రెండవది సుఖమయ ప్రపంచం, అక్కడ సదా సుఖం, ఆనందం ఉంటాయి, దానిని స్వర్గమని అంటారు. ఐదవ ప్రశ్న: మీరు నా ప్రియమైన పుత్రులు అని తండ్రి ఎందుకంటారు? జవాబు: తండ్రి అంటారు పిల్లలు నా ప్రియమైన పుత్రులు, నా ఆనందం, ప్రేమ, సుఖం అన్ని పిల్లలవే. ఎందుకంటే పిల్లలు ఆ ప్రపంచాన్ని వదిలి నా ఒడిలోకి వచ్చారు. అది కూడా పిల్లలు ప్రాక్టికల్ జీవితంలో నా ఒడిలోకి వచ్చి కూర్చున్నారు. అంతేకాని వారందరి వలె గురువులకు దత్తతగా వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం కాదు, వాళ్ళను ప్రియమైన పుత్రులు అని అనరు. ఆరవ ప్రశ్న: సంఘటనలో సహయోగ శక్తి ఎప్పుడు వస్తుంది? జవాబు: సంఘటనలో ప్రతి ఒక్కరూ పరస్పరం సహాయకులై శుభచింతకులై ఉంటే సహయోగ శక్తి యొక్క వలయం చాలా అద్భుతం చేయగలదు.
పరస్పరం ఒకరి పట్ల ఒకరు శుభచింతకులుగా సహయోగులుగా అయి ఉన్నట్లయితే మాయకు ఈ వలయంలోకి రాగలిగే ధైర్యం ఉండదు. కానీ సంఘటనలో సహయోగ శక్తి ఎప్పుడు వస్తుందంటే ఎన్ని విషయాలను సహనం చేయవలసి వచ్చినా దాన్ని ఎదుర్కొని చూపిస్తాము, విజయీలుగా అయి చూపిస్తాము అని దృఢ సంకల్పం చేసినప్పుడే వస్తుంది అని బాబా అంటున్నారు. 7వ ప్రశ్న, దీపంపై పూర్తిగా బలిహారం అవ్వాలి, ఎందుకు? జవాబు, శాంతి మరియు ఆనందం యొక్క వరదానాన్ని తీసుకునేందుకు దీపంపై పూర్తిగా బలిహారం అవ్వాలి. చదువుతో సుప్రీం శాంతి మరియు సంతోషాల ఈశ్వరీయ అధికారాన్ని తీసుకోవాలి అని బాబా అంటున్నారు. ఓం శాంతి.